నిజామాబాద్ నగరంలోని రేణుకా నగర్ కాలనీలో మంచినీటి కోసం ఆందోళన బాటపట్టారు స్థానికులు. మిషన్ భగీరథ పైపు పగిలిపోవడంతో 5 రోజులుగా మంచినీటి సరఫరా ఆగిపోయింది. దీంతో నిరసనకు దిగారు కాలనీ వాసులు. గతంలో మిషన్ భగీరథ పైప్ లైన్ కోసం తవ్వకాలు జరపడంతో రోడ్లన్నీ పాడయ్యాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ బురదగా మారుతున్నాయి. నడవలేని పరిస్థితి ఏర్పడుతోంది. వారం రోజుల కిందట కాలనీలో రోడ్ల నిర్మాణం కోసం మరోసారి రోడ్లన్నీ తవ్వారు. దీంతో మిషన్ భగీరథ పైపులు పగిలిపోయి మంచినీటి సరఫరా ఆగింది. 5 రోజులుగా నీరు దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలనీ వాసులు. ఆందోళన చేస్తున్న వారి దగ్గరకు వచ్చిన కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణపై ఫైర్ అయ్యారు మహిళలు. త్వరలో పనులు పూర్తి చేసి నీటి సరఫరా చేస్తామని కార్పొరేటర్ చెప్పడంతో ఆందోళన విరమించారు స్థానికులు. కావాలా నల్లలు నల్లలు ఇంతకంటే ముందు పెట్టిండ్రు, అవి కలెక్షన్ పోయినాయి. ఇప్పుడు దోపిచ్చిన నుంచి మాకు ఎప్పట్లేకనే నల్లలు కూడా కావాలా, రోడ్డు పోయాలా. నిన్ననే చాలు చేసిండ్రు. మళ్ళా ఈ డైనింగ్ అని ఇవన్నీ పొక్కలు తీసిండ్రు, అవి వేసిండ్రు. దాని మీద మూతలు పోయినాయి. ఇప్పుడు పిల్లలు పడితే చేస్తే పరేషాను. మరి దాని మీదకి వెళ్ళి కూడా ఏం చేస్తారో చేయాలా, ఏంటనే రోడ్డు కూడా కావాలా. నల్లలు ఆడిదాకా కూడా లేవు, మా దాకా కూడా లేవు నల్లలు. సగంకెళ్ళి అక్కడి నుంచి కూడా నల్లలు రావాలా, నల్లలు రావాలా. మళ్ళీ ఇప్పట్లేక నీళ్లు మాకు కావాలి. అయితే ఇప్పుడు రోడ్ వస్తురు సంతోషమే, కానీ మాకు మిషన్ భగీరథ నీళ్ళు వచ్చేది రాకుండా అయిపోయినాయి. ఇప్పుడు పైపులు అన్నీ పోయినాయి, నీళ్ళు వస్తలేవు. మోర్లు కూడా అన్ని మోర్లు కట్టలేరు మాకు. మేమే కట్టుకున్నాం, అవి కూడా ఇప్పుడు కూలిపోయినాయి. అందరు నీళ్లు బాత్రూంలలో అన్ని రోడ్డు మీదకి వస్తున్నాయి. దాని సమస్య ఏంది? ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళ సమస్య ఏంది? ఇవి ఏది చెయ్యందే రోడ్డు పోస్తామని తోగుతున్నారు ఇప్పటికి మూడోసారి. మరో మాకు రోడ్డు రాలేదు, మాకు చాలా బాధాకరమైన విషయం ఇది. అసలైతే గవర్నమెంట్ చేపియాలా, కానీ ఇది తవ్వడానికి మా దగ్గరే డబ్బులు తీసుకుంటున్నారు. మళ్ళీ ఈ డ్రైనేజ్ అన్నారు, ఇది డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ కనెక్షన్ ఇవ్వలేదు. మళ్ళీ భగీరథ నల్లలు పెట్టిరు, ఆ కనెక్షన్